దుర్గిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలను వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. చివరి రోజు లడ్డూ వేలాం పాటను నిర్వహించగా వేలిదండ్రి చంద్రజ్యోతి 130,000 రూపాయలకు పాడి స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లడ్డూ దక్కించుకున్న చంద్రజ్యోతిని నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం డప్పు శ్రీను భజన బృందం ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించి స్వామివారిని నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులకు మహిళా భక్తుల సహకారంతో చీరలు, టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు, కుంకుమ ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కటకం గోపాల్, కటకం ఎల్లమంద, కటకం సత్యనారాయణ, చలువాది సత్యం, నేరెళ్ల కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ₹30,000 వెళ్ళండి చెప్పచ్చు. అయ్యా తండ్రి గుర్రాలు సీట్లు తాలేదు రాసి ఎవరికి ప్రసాదం పట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు వెళ్ళిపోవట్లేదు నాగేశ్వర గారు. మనకి ఈరోజు ఆడవాళ్ళే ప్రార్థిస్తున్నాము. ఐదు వరైంది.